కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. దీని నివారణకు లాక్డౌన్ ఒక్కటే మార్గమని ప్రపంచంలోని దేశాలని ఒక్కొక్కటిగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగాలపై పడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. అన్ని రంగాలు నష్టాల బాట పట్టాయి. వ్యవసాయ రంగాన్ని పండగలా భావించే భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన తెలుగు రాష్ట్రాల్లో కరోనా అన్నదాతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మారి పుచ్చకాయ రైతులపై పంజా విసిరి కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్త రౌతుపేటలో ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కొంతమంది రైతులు గరుపుచ్చకాయ పంటను సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరా విస్తీర్ణంలో ఈ పంట వేశారు. పంట దిగుబడి బాగానే ఉంది అని సంతోషంగా ఉన్న రైతులపై కోలుకోలేని విధంగా కరోనా పంజా విసిరింది. లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టి కుటుంబం మొత్తం ఈ పంట కోసం రాత్రి పగలు శ్రమిస్తే చివరికి పంట చేతికి వచ్చే సమయంలో కరోనా మహమ్మారి రూపంలో కోలుకోలేని నష్టం జరిగిందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పంట ఇదే టైంకి ఎప్పుడు కూడా ఇదే సీజన్ కనుక టైంలోనే ఎప్పుడు కరోనా నుంచి సాగుకారులు గట్టా ఎవరు రాలేదు. ఎగుమతులు దిగుమతులు మరి ఇంకేటి లేవు. సాగుకారులు వచ్చింది లేదు. మనం కనీసం మార్కెట్కైనా తీసుకెళ్దామంటే మార్కెట్ సదుపాయం కూడా లేదు. అక్కడ ఎవరు వెళ్ళవట్లేదు. వెహికల్స్ ఇది ఇబ్బంది అయ్యి తీసుకెళ్ళడం లేదు. ఇది ఒక వారం రోజులు మించి స్టాక్ ఉండడానికి ఉండదు పచ్చి సరుకు కనుక. మరి ఇదివరకు ఎప్పుడు కూడా వేసేవాళ్ళు మామూలుగా వచ్చినా సరే అలా పెట్టుబడి వరకైనా సరిపోయేది. ఈ సంవత్సరం కొద్దిగా బాగా పుష్కలంగా వచ్చింది. అంటే ఇది ట్రాన్స్పోర్ట్ లేదు. ట్రాన్స్పోర్ట్ లేక మా ఇబ్బందులు పడి పెట్టుబడులు పెట్టి ఎకరానికి ఒక 80,000 చొప్పునట్టు ఎకరాగా మొత్తం 150,000 వరకు వస్తుంది. మాకు ఈ సంవత్సరం పంట బాగా వచ్చిందని అనుకునేటప్పటికి లాక్డౌన్ వలనగా మాకు ఇది సేల్ అవడం లేదు. లేకపోయి గుడ్లో పోయింది. ఎకరాకు 80,000 పెట్టుబడి పెట్టి పెడితే దిగుబడి బాగా వస్తే 130,000 వరకు వస్తుందని, ఖర్చులు పోయి 30,000 లాభం ఉండే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. గుడ్లు పెడి కుళ్ళిపోయింది. దాదాపు ఒక 80,000 పెట్టుబడి అయింది. 100,000 రావాలి కానీ మరి గుడ్లు పెడి ఆక ఉండిపోయింది. మరి ఈ సరుకు ఎక్కడిదక్కడే కుళ్ళిపోయి మరి బయటికి వెళ్ళాక ఉండిపోయింది. మరి అమ్ముకోలేకపోయి ఇలా చిన్నకాయలు ఉంటే ఏవో పనికిరాను. పెద్ద కాయల్లా కుళ్ళిపోయింది. ఈ టైం మరి ఈ టైం రాకపోతే ఇది నచ్చ 50,000 దాకా వెళ్ళవలసిన పంటే మరి లేదు. ఇప్పుడు 80,000 పెట్టుబడి అయింది. మాకు రాబడి మరి ఏట లేదు. దీనివల్ల నాసే కానీ లాభం లేదు. కరోనా వైరస్ రాకపోతే బాగానే ఉండేది. ఇన్నలా ఈ కరోనా వైరస్ రావడమే ఎగుమతి బయటికి ట్రాన్స్పోర్ట్ వెళ్ళపోవడం, సాగుకూరలు రాకపోవడం, మరి గుడ్లు పెడి కుళ్ళిపోయింది. మరి మమ్మల్ని ఇటు వెళ్ళా ఒకటికి వెళ్ళాకంటే ఆటోలు గట్రా రావడం లేదు. వెళ్ళక బయటికి దాటక మరి సరుకు కుళ్ళిపోయింది. టైం వచ్చిన కానీ ఆగదు ఈ సరుకు, పచ్చి సరుకు కదా. టైం వచ్చినప్పుడు దాన్ని వెళ్ళిపోవాలి. టైం వచ్చిన తర్వాత ఆగిపోయిందంటే మరి గుడగుడలు ఆడేద్ది ఎండకి. ఇప్పుడు సీజన్ కావడంతో 4 రూపాయలు వెనక వేసుకుందామనుకుంటే కరోనా రూపంలో తమకు కోలుకోలేని దెబ్బ తగిలిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుని వారి వద్ద పండిన పంటను ప్రభుత్వం కొనేలా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఇప్పుడు తమ పంటకు దిగుబడి బాగా వచ్చినప్పటికీ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలు కారణంగా పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం లేక ఈ పుచ్చకాయలు కోతకు వచ్చే సమయంలో వాటిని కోసి మార్కెట్కి చేర్చే అవకాశం లేక పొలాల్లోనే ఉండి పాడైపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో రైతులు చేసేది లేక ఎంతో కొంత ధరకు అమ్మే ప్రయత్నం చేద్దామన్నా ఉదయం 10 గంటల నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో కోసిన పుచ్చకాయలు కూడా సేల్ కాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కరోనా ఏసరి రావడం మాకు చాలా ఇబ్బంది జరిగింది కాబట్టి మేము లాస్ అయిపోయినాం. లేకపోతే 50 వేలు 60 వేలు వరకు మాకు రావాల్సింది. ఎకర 80 వేలు 90 వేలు పెట్టుబడి పెడతాం. అందువల్ల మేము లాస్ వచ్చింది. మేము గవర్నమెంట్ ఏం సరి పెడతాం మీరు చెప్పాలి. మీరు ఈ వైరస్ వైరస్ కూరిండే లాస్ అయిపోయింది. ఇది మీకు తెల్లట్లేదు. 200-300 వందల వరకే బాగానే ఫలించింది. మాకు మీరు చూడండి ఇగో గుడ్డంబడే కరోనా వచ్చేసరి రావడము మేము అందువల్ల నాశ అయిపోయినాము. మరి గవర్నమెంట్ ఏం సరిపెడుతుందో మరి రైతులకి చాలా నాశతో ఉన్నాం.